తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో పోలవరం నిర్వాసితులు చేస్తున్న నిరాహార దీక్షకు జనసేన పార్టీ నాయకులు కందలూరు దుర్గేష్ మద్దతు తెలిపారు. పోలవరం నిర్వాసితులు వారి సమస్యలను ఈ సందర్భంగా కందలూరు దుర్గేష్ కు తెలిపారు. వారి సమస్యలపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేయాలని నిర్వాసితులు కోరారు. ఈ ఉద్యమానికి జనసేన పార్టీ నుంచి సంఘీభావాన్ని తెలిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల సమస్యలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే వారికి న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి, మండల జనసైనికులు పాల్గొన్నారు. ప్రధానంగా దేవీపట్నం ఇతర మండలాలకు చెందినవారు వారు చేస్తున్నటువంటి డిమాండ్ న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి ఉద్యమానికి జనసేన పార్టీ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తుందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఇక్కడ భూసేకరణ అన్నారు. భూసేకరణలో ఆ భూములు తాలూకు యజమానులకి డబ్బులు పూర్తిగా చెల్లించలేదు. ఇక్కడ వీళ్ళకేమో నిర్మాణం అన్నారు, ఇప్పటివరకు నిర్మించలేదు. మరో పక్కన వీళ్ళని వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల నుంచి దూరంగా తీసుకొచ్చి వారికి ఏ రకమైనటువంటి వసతి కల్పించకుండా ఆర్ఆర్ ప్యాకేజీని సరిగ్గా ఇవ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియక తలదాచుకోవడానికి ప్రదేశం లేక భారీ ఎత్తున అద్దులు చెల్లించుకుని అక్కడక్కడ నివసించవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని వెంటనే అమలు చేయాలని, నిర్వాసితులకి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ తోటి వారు చేస్తున్న ఉద్యమాన్ని మేము సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తూ ఈ విషయాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి వారితో గవర్నర్ గారితో మాట్లాడించి అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము అందరం కలిసి ప్రయత్నిస్తామనేటువంటి మాటను తెలియజేయడం ఒకటి. రెండోది ముఖ్యమైనది, వీరికి వెంటనే సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రభుత్వం ఇవాళ 2019లో అధికారానికి వచ్చే ముందు ఇవాళ ఏ డిమాండ్లు అయితే మన గంగాధరం గారు ఇవాళ నాకు అందరికీ వివరించారు, ఆ డిమాండ్లన్నింటినీ ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం మీద చేశారు. ఈ డిమాండ్లు తీర్చాలనేటువంటి మాట చెప్పారు. అంతేకాదు, మేము అధికారంలోకి వస్తే వెంటనే 10 లక్షల రూపాయలు మేము ఇస్తాం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో అనేటువంటి మాట చెప్పారు. గతంలో ఇవ్వవలసిన వాళ్ళకి అది ఇవ్వటం పక్కకు పెట్టేయగా, కొత్తగా ఇచ్చేది ఇవ్వకపోగా పాతవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో వీరందరూ కోరేది గ్రామ సభలు నిర్వహించాలని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలో చట్ట ప్రకారం తీసుకోవాలనేటువంటి మాటను వారు కోరుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు అనిపిస్తున్నటువంటి అంశం, ఇవాళ వాళ్ళని శుభ్రంగా వారి జీవితాలు వాళ్ళు గడిపేటువంటి ప్రాంతం నుంచి నిర్వాసితులు చేసేసి రోడ్ను పడేసి వాళ్ళకి వసతి లేకుండా కూడు గుడ్డ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతకుముందు మా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మేము ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ చాలా చోట్ల ఎవరైతే ఇళ్ళు ఇంకా మేము ఖాళీ చేయము, మాకు సరైనటువంటి వసతి ఇంకా కల్పించలేదు కదా, మేము త్వరలో మీరు అన్ని రెడీ చేసిన తర్వాత వెళతామనేటువంటి మాట చెప్తే బలవంతంగా వాళ్ళ ఇళ్ళని బుల్డోజర్లతో కూల్చేశారు, కరెంటు పీకేశారు, ఏదో రకంగా వాళ్ళని బయటికి పంపించేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ ప్రభుత్వం కనుక నిజంగా ఆ రోజు